ఇంటి పక్క దుకాణంలోనే నాణ్యమైన సరుకు దొరుకుతుంటే దాన్ని వదిలేసి బిల్డప్ కు సూపర్ మార్కెట్ కు వెళ్లి అదే వస్తువుని డబుల్ రేటుకి ఎవరైనా కొంటారా? సాధారణంగా అయితే కొనరు, కానీ ఏపీలో అధికార పార్టీ లెక్కే వేరు కదా. వాళ్ళన్నీ రివర్స్ లోనే చేస్తుంటారు. విజయనగరం జిల్లాలో కూడా అలాగే చేశారు. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ప్రజలకు సరైన పౌష్టిక ఆహారం అందటం లేదని వైసీపీ ప్రభుత్వం భావించింది. అందుకే మోప్మాల్ లాంటి వెలుగు సంఘాల ద్వారా ప్రజలకు అరటిపళ్ళు అందించాలని నిర్ణయించారు. అలాగని ఉచితంగా మాత్రం కాదు, కేజీ 10 రూపాయల నుంచి 13 రూపాయల చొప్పున మొప్మా రీసోర్స్ పర్సన్స్ ఇంటింటికి తిరిగి అమ్ముతున్నారు. ఇందుకోసం కడప జిల్లా పులివెందుల నుంచి అరటి లోడ్ను తెప్పించారు. ఇది స్థానిక రైతులను తీవ్ర విస్మయానికి గురిచేసింది. నిజానికి విజయనగరం జిల్లాలోనే కావలసినంత అరటి పంట సిద్ధంగా ఉంది. దాన్ని స్థానికంగా విక్రయించే బదులు ఎక్కడో పులివెందుల నుంచి లోడ్లు తెప్పించడం పట్ల రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికార పార్టీ నేతల మెప్పు పొందటానికి, వాళ్లతో శభాష్ అనిపించుకోవటానికి ఉన్న ఊళ్ళో రైతులను నిండా ముంచేస్తున్న మార్కెట్ కమిటీలు అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయనగరం జిల్లాలో సాలూరు, బొబ్బిలి, కురుపాం, జియమవలస, కొమరాడ మొదలైన ఏజెన్సీ ప్రాంతాల్లో దాదాపు 6,400 హెక్టార్లలో అరటి పంట సాగు చేశారు. దాదాపు 5,000 మంది రైతులు అరటి తోటలు వేశారు. మామూలు రోజుల్లో అయితే నిత్యం ఇక్కడి నుంచి 10 లారీల లోడ్ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి కావాలి. లాక్డౌన్ వల్ల ప్రస్తుతం రవాణా సౌకర్యాలు లేక పంట అమ్ముకునే దారి లేక రైతులు విలవిల్లాడుతున్నారు. పొలంలోనే అరటి గెలలు మగ్గిపోయి కుళ్లిపోతున్నా ఏమీ చేయలేక కన్నీరు పెడుతున్నారు. స్థానికంగా ఉన్న మార్కెట్లు కానీ ఇవేవీ పట్టించుకోవటం లేదు. తమకు ఆదేశాలు ఇచ్చిందే తడవుగా అనంతపురం, కడప జిల్లాల నుంచి అరటి లోడ్ను దింపించారు. అధికారులే ఇలా చేస్తే తమ పంటను అమ్ముకునేందుకు దారేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. అరటి పంట రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో అనేక వేల ఎకరాలు పంట పండిస్తున్నారు. రైతులు ఈవేళ అమ్ముకుందామంటే దారి దొరకలేదు. కాబట్టి ప్రభుత్వం స్పందించి ఇప్పుడు ప్రభుత్వం ఎలాగ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో ఎలా కొంటున్నారో అదేవిధంగా మన 2 జిల్లాలో కూడా ఇక్కడ రైతుల తాలూకు పంట కొనుగోలు చేసి మీరు ఇతరులకు అమ్ముకోమని కోరుతున్నాను. ప్రస్తుతం ఈ జిల్లాల పరిస్థితి ఏమిటి? ఈ రైతులు ఏం చేయాలా? ఈ పంట పండించి ఏం చేసుకోవాలా? కాబట్టి తక్షణం ప్రభుత్వం స్పందించి రైతుల దగ్గర సరుకు మొత్తం కొనుగోలు చేసి రైతులు ఆదుకోమని డిమాండ్ చేస్తారు. ప్రస్తుతం మార్కెట్లు మూతపడటం, రవాణా సదుపాయాలు లేకపోవటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 1,000 ఎకరాల్లో అరటి, పుచ్చ, బత్తాయి, బొప్పాయి లాంటి పండ్ల తోటలు సాగు చేసిన రైతులు ఇబ్బంది పడుతున్నారు. పంటల్ని పారపోసుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి మొప్మా అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు ఇంటింటికి తిరిగి అరటి పళ్ళు విక్రయించడం మంచిదే, కానీ ఇందుకు స్థానికంగానే అరటి పళ్ళు దొరుకుతుంటే దాన్ని వదిలేసి కడప నుంచి దిగుమతి చేసుకోవటంపైనే అభ్యంతరం తెలుపుతున్నారు. అనంత రైతులైనా, కడప రైతులైనా వాళ్ల పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయటం మంచిదేనని, అయితే విజయనగరం జిల్లా రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే అరటిపళ్ళ కొనుగోలు, పంపిణీ అంతా ఉన్నతాధికారులు చెప్పినట్లే చేస్తున్నామని మొప్మా ఉద్యోగులు చెబుతున్నారు. మాకు మా ప్రాజెక్ట్ డైరెక్టర్ మెప్మా వారి ఆదేశాల మేరకు కడప జిల్లా నుండి మేలు రకమైనటువంటి అరటిపళ్ళు 2,620 కేజీలు తెప్పించడం జరిగింది. ఆ యొక్క అరటిపళ్ళని మన బొబ్బిలి పురపాలక సంఘంలో మా మెప్మ రిసోర్స్ పర్సన్, ఎస్ఎల్ఎఫ్ రిసోర్స్ పర్సన్ అయినటువంటి సభ్యులతో వాళ్ళని ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి కావలసినటువంటివి అందించడం జరిగిందండి. ఇదంతా కూడా మాకు మార్కెట్ యార్డ్ కమిటీ వాళ్ళు సెక్రటరీ గారు వచ్చి ఆ సరుకును మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. తద్వారా మేము ఈ సరుకునంతటిని కూడా, ఈ అరటిపళ్ళన్నింటినీ కూడా వీధి వీధుల్లోకి తీసుకెళ్ళి మా యాపీలు, వాళ్ళకు సంబంధించిన కుటుంబ ఎస్హెచ్జి మెంబర్స్కి ద్వారా ఇది వ్యాపారం చేయడం జరిగిందండి. విజయనగరం జిల్లాలో ఇంటింటికి తిరిగి కిలో 10 నుంచి 13 రూపాయలకు అరటి పళ్ళు అమ్ముతున్న పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆర్పీలు ఆ డబ్బును జిల్లా అధికారులకు జమ చేస్తున్నారు. రైతులకు జరుగుతున్న అన్యాయంపై వారేమీ నోరు మెదపటం లేదు. అదే సమయంలో తమను ఇంటింటికి తిరిగి అమ్మాలని చెప్పటం పైన వారిలో ఆందోళన నెలకొంది.
కరోనా వ్యాప్తి జిల్లాలో లేకపోయినా ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే తమకు కూడా ఇబ్బందులు తప్పవంటున్నారు.